యాక్చువల్లీ సాంగ్ వచ్చేసి మనం స్విట్జర్లాండ్లో తీసాం, ఫుల్ చలి, ఈరోని రమ్మంటే రావట్లే, చేస్తే చెయ్యి లేదంటే వేరే వాళ్ళని పెట్టుకుంటాం అంత స్పాట్లో మనం చెప్తే రాదా. డైరెక్టర్ గారు మీరు లాంటి మనిషి అని అనుకోలేదండి, మిమ్మల్ని ఇంత గుడ్డిగా నమ్మినందుకు ఇంత మోసం చేస్తారా? చీచీ, మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ఇలా అయితే నేను సినిమా చేయనండి. ఊరుకా మావరుకో, ఈ సినిమాలు అందరూ ఇంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నేను జర్నలిస్ట్ని, నీకు ఏమని ఏం చేయని చెప్పు, నేను ఏం చేస్తాను. ఫస్ట్ ఏమో హీరోకి నాకు రెయిన్ సాంగ్ అన్నారు, ఇప్పుడేమో భక్తి పాట అంటున్నారు. నేనేంటి, నా ఇమేజ్ ఏంటి, ఈ మాట నా ఫ్యాన్స్ వింటే ఎంత ఫీల్ అవుతారు? కూరగాయలు కూరగాయలు, దొండకాయలు చిక్కుడుకాయలు, కొత్తిమీర పాలకూర అమ్మా, కూరగాయలు కూరగాయలు, వంకాయలు దొండకాయలు. ఓ కూరగాయలు అమ్మా, అమ్మాయి ఓ కూరగాయలు అమ్మా. ఆ వస్తున్నానండి. దొండకాయలు ఎట్లా మీ? 20 రూపాయలు అండి పావు కిలో. ఇదివరకు ఎవరు దొండకాయలు తినేవారు కాదు, బుద్ధి మందగిస్తుందని. అవునండి బాబు, మరి అప్పటోళ్ళకి బుద్ధి ఉండేది కదండి, మరి దొండకాయలు తింటే బుద్ధి పోద్దని చెప్పి భయంతో తినేవాళ్ళు కాదు, కొనేవాళ్ళు కాదు, మరి ఇప్పుడు వాళ్ళకి బుద్ధి లేదు కదండి, కాబట్టి తినలా పర్లేదు, బుద్ధి పోదని భయం లేదండి. అందుకే చాలా మంది ధైర్యం చేసి మీలాంటి వాళ్ళు కొనేస్తున్నారు దొండకాయలు. నమస్కారం మాస్టారు, బాగున్నారా? నువ్వు నా స్టూడెంట్ కదూ? అవును మాస్టారు. మరి కాలేజీలో ఏం చేస్తున్నావు? అదేం లేదు మాస్టారు, ఉత్తరాలు పంచడానికి వచ్చా, పోస్ట్ మ్యాన్ అయ్యాను కదా. అదే ఆలోచిస్తున్నా, నేను చదువు చెప్పాడు ఎవరు కాలేజ్ జాయిన్ అవ్వలేదే.